గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీకు ఈరోజు ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గృహ ఆధార్ పథకాన్ని ప్రారంభించారు? గోవా. ఇటీవల దివ్యకళ మేళా ఎక్కడ నిర్వహించబడుతుంది? వారణాసి. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సంపూర్ణ పుష్టి యోజనను ప్రారంభించారు? ఒడిశా. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన రవాణా శాఖ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డుని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది? హర్యానా. ఇటీవల దివ్యకళ మేళా ఎక్కడ నిర్వహించబడుతుంది? వారణాసి. ఇటీవల ఫుట్బాల్ అభివృద్ధి కోసం స్పెయిన్ లా లిగాతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది? పశ్చిమ బెంగాల్. ఆర్చరీ ప్రపంచకప్లో భారత కాంపౌండ్ ఆర్చర్ ప్రథమేష్ జావకర్ ఇటీవల ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? వెండి. ఇటీవల బంగాస్ వ్యాలీ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడింది? జమ్మూ కాశ్మీర్. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో భారతదేశ ఆర్థిక వృద్ధికి ఫిచ్ రేటింగ్స్ అంచనా ఏమిటి? 6.3%. 2023 చివరి వరకు భారతదేశ బెంచ్ మార్క్ వడ్డీ రేటు కోసం ఫిచ్ అంచనా ఎంత? 6.5%. ఆగస్టు 2023లో డబ్ల్యూపీఐ యొక్క ఏ భాగం అత్యధిక క్షీణతను చూసింది? తయారీ ఉత్పత్తులు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? హైదరాబాద్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మరియు ఇస్రో మధ్య మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా ప్రారంభించిన భాగస్వామ్యం యొక్క వ్యవధి ఎంత? 5 ఇయర్స్. ఫైనాన్షియల్ టెక్నాలజీ విభాగంలో బీఆర్ఐ ఎస్కేపీఈ ఏ రకమైన కంపెనీ? సరిహద్దు చెల్లింపుల ఫిన్టెక్ కంపెనీ. విద్యారంగంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? నజ్మా అఖ్తార్. ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల క్యాష్ ఫర్ వెస్ట్ స్కీమ్ని ప్రారంభించింది? పాట్నా. ధృవ మరియు ఆర్కిటిక్ జలాల్లో భారతీయ నావికులకు శిక్షణ ఇవ్వాలని ఏ దేశం ప్రకటించింది? రష్యా దేశం.